స్నానాలలో మనకున్న రకాలు ఇప్పుడు చూద్దాం. ఋషిస్నానం, దేవస్నానం, మానవస్నానం, రాక్షస స్నానం. ఇంతకీ మీది ఏ స్నానం? బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకుండా పడుకోవడం ఇప్పుడు సిటీలోనే కాదు పల్లెటూళ్ళలోనూ ఫ్యాషన్గా మారింది. అర్ధరాత్రి వరకు సినిమాలు, టీవీలు, చాటింగులతో గడిపి ఉదయం ఎంతకీ నిద్రలేవరు. సూర్యుడు నెత్తిన చేరిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు. కాని ఇది మంచి పద్ధతి కాదంటున్నాయి శాస్త్రాలు. అసలు స్నానం ఎప్పుడు చేయాలి? దాన్ని బట్టి ఉండే ఫలితాలు ఇవిగో. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయటం అత్యుత్తమం. దీన్ని ఋషిస్నానం అంటారు. 5-6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6-7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఋషిస్నానం చేయడం పుణ్యప్రదం. ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నానం చాలా ఉత్తమమైనది. ప్రవాహ ఉదకంలో స్నానం చేయటం ఉత్తమోత్తమం. చెరువుల్లో స్నానం చేయటం మధ్యమం. నూతి వద్ద స్నానం చేయటం అధమం. 1000 పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు. ఇవి కొన్ని ఉదాహరణలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ లైక్ మైత్రీ టీవీ.